Hi friends, welcome to Manaratna Competitive Channel. Friends, chala mandi kuda ikkada meeru telusukovalsina vishayam entante ana meeru cheppandi 3920 constable notification anedi battalion notification anedi maru vachindi. So మనకి కొత్తగా ఐఆర్ బెటాలియన్స్ 4 ఉన్నాయి. ఒక్కొక్క ఐఆర్ బెటాలియన్ లో 980 పోస్టులు భర్తీ. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఫేక్ అనేది జరుగుతూ ఉంది. ఇన్స్టిట్యూట్ లో కానీ రెండోది యూట్యూబ్ ఛానల్స్ లో కానీ. సో ఇక్కడ ఈ విషయాలను మీరు స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి వాస్తవాలు. ఎందుకంటే స్టూడెంట్స్కి ప్రభుత్వం చెప్పింది 3920 వీటిని భర్తీ అంతేగాని భర్తీ అన్నారు. కానీ ఎక్కడా కూడా ఈ నోటిఫికేషన్ మేము విడుదల చేస్తున్నాము. సో ఈ నోటిఫికేషన్లో ఈ పోస్టులు అనేది మేము ఇప్పుడు భర్తీ చేసేస్తున్నాము అని ఎక్కడ చెప్పలేదు. అదేనా? సో అంటే ఒక్కొక్క బెటాలియన్లో పూర్తి స్థాయిగా ఉండవలసినటువంటి మరి ఇక్కడ సో అక్కడ ఉండవలసినటువంటి వారండి. అందులో చాలా ఉన్నాయి. మీరు ఒక్కొక్క బెటాలియన్లో మీరు చూడండి. కావాలంటే పోస్ట్ వివరాలు కావాలంటే నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, రత్నం కాంపిటేటివ్ బిట్స్. సో మన రత్నం కాంపిటేటివ్ బిట్స్లో నేను పెడతాను. సో ఇదేంటంటే ఇక్కడ 3920 అనేది ఒక ఫేకే, దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే ఆల్రెడీ జరుగుతున్నటువంటి వాటిని ఇంకా క్లియర్ చేయకుండా ఇది ఎలా ఇస్తుంది? అర్థమైందా? ఇది చాలా మందికి తెలియట్లేదు. ఆల్రెడీ వీటి మీద ఉన్నటువంటి సీఎం గారి దగ్గర కూడా ఉంది, ఈ ఫైల్ కూడా ఉంది, ప్రతిదీ ఉంది. మరి ఎన్ని పోస్టులు, మరి ఎందుకు ఇచ్చారు అన్నది చూస్తే ఇక్కడ ఇంతమంది సో ఉండవలసినటువంటి యంత్రాంగం ఉండాలి. సో ఇక్కడ పనిచేసే సిబ్బంది ఇంతమంది ఉండాలి. అందులో ఉన్నటువంటి ప్రస్తుతము ఈ యొక్క ఐఆర్ బెటాలియన్ కొత్తగా పెట్టినటువంటి ఐఆర్ బెటాలియన్లో కానిస్టేబుల్స్ 177, ఒక్కొక్క ఐఆర్ బెటాలియన్లో కానిస్టేబుల్ 177 మంది అండి. అలాగే మీరు చూడండి అక్కడ బార్బర్ కానీ కుక్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. సో టెక్నికల్ మెడికల్ ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. కానీ మరి వీటిని సో ఎప్పుడు భర్తీ చేస్తారు, ఎప్పుడు ఇస్తారన్నది తెలియదు. ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ఎక్కడా లేదు. ఓకేనా? చాలామంది నన్ను అడుగుతున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, ఈ 3920 పోస్టులు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కాదు. ఓకే? ఇందులో మెడికల్ ఉన్నాయి, సో టెక్నికల్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ కూడా ఉన్నాయి. అంటే అందరికీ ఫస్ట్ ఏంటంటే ఎన్ని కానిస్టేబుల్ నోటిఫికేషనే కదా అని ఫిక్స్ అయిపోయారు. అస్సలు కానే కాదు. అర్థమైందా? మీకు ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూపుల్లో రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూపుల్లో చక్కగా అన్నీ కూడా నేను పెడుతున్నాను, మీరు చూడండి. ఓకే? మీ సందేహం పోతారు పూర్తిగా. అంతేగాని మళ్ళీ ఇచ్చేస్తున్నారు, ఇవి ఇవి కాదు ఇచ్చేటువంటిది ఉంటే మీకు సెప్టెంబర్ అక్టోబర్ నాటికి, ఎందుకంటే మీకు క్లియరెన్స్ రావాలి అంటే గుర్తెట్టుకోండి. ఎవరికైనా కొద్దిగా మీరు ఆలోచన శక్తి కలిగినటువంటి వాళ్ళందరూ ఆలోచించండి. ఏంటంటే క్లియరెన్స్ రావాలి అని అంటే కనుక ఇక్కడ ప్రభుత్వం నుంచి మీకు పోలీసు యొక్క అమరవీరుల దినోత్సవం ఉంది, ఆ రోజున మాత్రమే మీకు క్లియరెన్స్ వస్తారు, అంతవరకు క్లియరెన్స్ రాదు. సో ఇది వచ్చింది జీవోలో అయితే కనుక 3900 అన్నది కూడా అక్కడ ఉండవలసినటువంటి సిబ్బంది కానీ సో ఇప్పుడు భర్తీ చేసే సిబ్బంది కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి చాలామంది. సో ఎంతకంటే క్లియర్గా క్లారిటీగా మీకు ఎవరో చెప్పరో. సో పోస్టులు ప్రతి బెటాలియన్ 980 × 4 బెటాలియన్ మీరు వేయండి. సో ఇందులో 3920 పోస్టులు రాకపోతే అప్పుడు అడగాను. ఓకేనా? సో ఇది అంటే 4 బెటాలియన్లో ఉండవలసినటువంటి ఇక్కడ సిబ్బంది అని చెప్పారు, కానీ మేము ఇచ్చేస్తాము అని ఏం చెప్పలా. ఓకేనా? సో ఇది ఏంటంటే మీకు ఫేక్ న్యూస్ అనమాట, నమ్మకండి. సో ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ అంతా కూడా ఫైనల్ అవ్వకుండా ఏది కూడా ఇవ్వరు. అసలు ఫిజికల్లే జరగల, ఫిజికల్ ఈవెంట్స్కే ఇవ్వాల,
మళ్ళీ చాలా మంది ఫిజికల్ ఈవెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఇక్కడ మీరు ఆలోచన చేస్తేనండి, ఫిజికల్ ఈవెంట్స్ అనేది మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ అన్నారు. సో ఎలక్షన్ కోడ్ ఏమైంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీలు కూడా ఎప్పుడూ జాయిన్ అయిపోయారు, మండలంలోనికి వెళ్ళిపోయారు. ఇక రెండు, సో ఆ తర్వాత ఎండలు ఎక్కువ ఉన్నాయన్నారు, ఎండలు ఉన్నాయి, ఎండలు వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఏంటి పరిస్థితి? చాలామంది అభ్యర్థులు ఉన్నటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. దీనికి ఎప్పుడు పరిష్కారం వస్తుంది అంటే, ఇది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. సో ఇది ముఖ్యమంత్రి వర్గీయుల యొక్క చేతిలో ఉంది. కనీసం ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మాట్లాడడం కూడా చేత కాదు. వాస్తవం చెప్పాలంటే మాట్లాడడం. సో ఈ నోటిఫికేషన్ గురించి అడగండి. ఇప్పుడు గౌరవనీయులు ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన అడగండి తెలియదు, చంద్రబాబు గారిని అడగండి తెలియదు, సోమవీరాజు గారిని అడగండి తెలియదు. సో అధికారులు ఇక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రిని అడగండి తెలియదు, అర్థమైందా? సో ఎందుకంటే వీటి గురించి పూర్తిగా చదివితే తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది? పిల్లలకి ఏం చెప్తారు? ఓ మైకులు అట్టుకొని లేకపోతే కనుక ఇలా ఇలా మీటింగ్లు పెట్టుకోవడం సరిపోతుంది, అవునా కాదంతా మీరు ఆలోచించుకోండి. సో నిరుద్యోగులకు అభ్యర్థులకు ఉపయోగపడేటట్లుగా ఎవరైనా చెప్పాలండి, తప్పే ఉంది. సో ఎవరైనా చెప్తేనే వారికి చక్కగా ఉపయోగంగా ఉంటుంది. ఈరోజు సో వచ్చినటువంటి 3920 కానిస్టేబుల్ అనగానే చాలామంది కూడా ఇంకేముందో నోటిఫికేషన్ వచ్చేసింది అని అనుకుంటున్నారు. అసలు అది దానికి సంబంధించింది, దాంట్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు, మెడికల్లో ఎన్ని ఉన్నాయి, సో టెక్నికల్గా ఏమున్నాయి, ఇవన్నీ మీరు చూసుకోవాలి. నాన్ టెక్నికల్గా ఉన్నటువంటివి ఇవన్నీ తెలియదు చాలామంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలను తెలుసుకోండి. ఓకే, అది థ్యాంక్ యూ అండి.